కీర్తనల గ్రంథము 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్టునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్టునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీద కెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునుకుపాటు రానియనెను. అది ఎఫ్రతాలోనున్నది, మేము వింటిమి. యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలముల్లో ప్రవేశింపము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండుకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమితును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసెదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు, అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను. నా అభిషక్తిని కొరకు నేనచ్చట ఒక దీపము స్థిరపరచియున్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను.